క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇవే కాదు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే, ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందని వివరించి, తద్వారా మనం వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొంది ఓట్ల రూపంలో జనగామలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అది చేయడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కాదు, మీరు ప్రతాపన్నను మరింత ఆత్మవిశ్వాసంలోకి తీసుకుపోయినట్టుగా జరుగుతుంది. కాబట్టి ఒక్క మండలం కూడా మిస్ కాకుండా అన్ని ZPTCలు, MPTCలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు అన్నిటినీ పకడ్బందీగా మీరు గెలిపిస్తేనే ఇక్కడ ప్రతాపన్న ఆత్మగౌరవం నిలబడ్డట్టు, తద్వారా మా అందరి ఆత్మగౌరవం నిలబడ్డట్టు, తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆత్మగౌరవం నిలబడ్డట్టు. కాబట్టి మీ అందరికీ పనిచేసేటువంటి కార్యక్రమం అతి త్వరలోనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అలాగే మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. లోకల్ బాడీ రిజర్వేషన్ని ఎట్లా చేద్దామా, ఆ తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసినాక చేద్దామా లేదా అనేటువంటి చర్చ జరిగింది. సరే, ఆ వివరాలన్నీ ఇప్పుడు మేము పెద్దలు నేనంతా మీద మాట్లాడుకున్నాం, ఏం చేయబోతామనో ఏం కథ అనేది అవి తర్వాత మీకు ప్రతాపన్న వివరిస్తాడు. ఏ రకంగా మనం అన్ని వర్గాల ప్రజలకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. కాబట్టి కార్యకర్తలు కూడా అందరు సమాయత్తం కావాలని చెప్పి ఇక్కడి నుంచి పిలుపునిస్తూనే, ఇక రెండో వైపు తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఉన్న కాలం కేవలం ప్రజలే కాదు దేవుళ్ళు కూడా ఓ దిక్కు యాదగిరి పరిశానలోనే ఉండే, అటు భద్రాచలం రావారు పరిశానలోనే ఉండే, సేమ్ టైం కుమరేలి మల్లన్న కూడా అదే పరిశానలో ఉండే మొన్నటి దాకా. ఇలా విముక్తి జరిగిపోయింది. కానీ కుమరేలి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలో నచ్చట్లేదు, కుమరేలి మల్లన్నకే నచ్చలేదు. కాబట్టి ఇది ప్రతాపన్న మనసులో మాటనా లేకపోతే మల్లన్న మనసులో మాటనా అనేది కాదు, ఇది కుమరవెల్లి మల్లన్న మనసులో మాట. ఎట్టి పరిస్థితిలో ఈ నాలుగు మండలాలను తిరిగి జనగామ జిల్లాలో కలుపుకుంటే ఇక్కడి ప్రజలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది అనేది నాకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం. తప్పకుండా ఈ అంశాన్ని నేను కానీ అన్న ప్రతాపన్న గౌరవ ఎంపీ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం ముందుండి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మళ్ళీ జనగామ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం, కుమరవెల్లి మల్లన్న శాంతించేటట్టు చేస్తాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.